ఈరోజు నేను నిజంగా చాలా బాధేస్తున్నాను. ఒక సమర్థుణ్ణి నిలబెట్టిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళని కాకుండా మనకు నిలబడిన విడివాడు రామచంద్రరావు గారిని ఆ రోజు నిలబెట్టుంటే చాలా బాగుండేది. మనస్ఫూర్తిగా నేను చింత ఆ రోజు నా నిర్ణయానికి నా క్షమాపణలు మీకు తెలియజేస్తాను. రామచంద్రరావు ఒకసారి నిర్ణయం నా ఒక్కటి చేతిలో ఉండదు, నా ఒక్కటి చేతిలో ఉండదు నిర్ణయం. నాకు తెలుసు ఈయన సమర్థుడని. ఆ రోజున నిలబడ్డ వ్యక్తి ఇతను నిలబడ్డు అని నేను అడుగుతానే ఉన్నాను. ఇతను నిలబడే వ్యక్తి కాదయ్యా. లేదు సార్ అలా కాదు, అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు ఇది ఇది అన్నారు. నాకేమంటానంటే తన మన అని కాదయ్యా బాబు, మనకు కావాలి నిలబడేవాడు కావాలి మనకి, మనోడా బయటోడా అని కాదు, అట్లా కాదు. ఆ రోజు నేను ఎంత ప్రయత్నం చేసినా ఒక మనిషిని అర్థం చేసుకోగలం కదా. ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడు విడివాడు రామచంద్రరావు గారు, చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడు, నిలబడ్డాడు అట్లా. ఎంత మంచి మనసు ఉన్నవాడంటే ఆయన, ఇంకొక ఆయనకి టికెట్ ఇస్తున్నామంటే ఆయన వేదన చూసి నాకు అనిపించింది. దగ్గర తీసుకున్నా, కన్విన్స్ చేశా. ఆయన ఏం మాట్లాడు, సరే సార్ మీకు ఉండిపోతా ఉన్నాం, నేను చేసి పెడతానని చెప్పి పాపం ఎవరికైతే టికెట్ ఇచ్చా పనిచేశారు ఆయన, మద్దతు ఇచ్చారు ఆయన.